सिटीनियन न्यूज चैनल हक की आवाज। मिर्चल मल्कारगिरी जिला कांग्रेस पार्टी के सदर नंदी कांटी श्रीधर ने आज 54वें दिन हाथ से हाथ जोड़ यात्रा का इनेकाद किया और हलके की सतह के कांग्रेस पार्टी सुदूर के साथ मीटिंग की। इस मौके पर उन्होंने कहा कि अहदेदार हुकुमरान पार्टी लीडरों के कठपुतली बन गए हैं और आवामी मसाइल को हवा में छोड़ रहे हैं। उन्होंने BRS पार्टी के कायदीन को चैलेंज किया कि वो खुली बहस के लिए तैयार हैं कि हलके में कोई तरक्की नहीं हुई है। उन्होंने हुकूमत से मुतालबा किया कि KCR सरकार अपने इंतखाबी वादों को पूरा करे, मुस्तहकीन को डबल बेडरूम मकानात दिए जाएं, तानों को दलित बंधु फराहम किया जाए। उन्होंने कहा कि कांग्रेस पार्टी के इख्तदार में आने के बाद जरूरी अशिया की कीमतों को कंट्रोल किया जाएगा और गैस की कीमत 500 रुपए कर दी जाएगी। अभियान कार्यक्रम राष्ट्र रथसारथि प्रियतम नायक पार्लमेंट सभ्यु रेवंत रेड्डी गारी आदेश 54 रोज मल्कारगिरी निजर्ग प्रती अन्नी एरिया तिगड़ जी गड़प गड़पक वेल जी कांग्रेस कुट सभ्युंद स्थाक समस्या रासकोनी रेप कांग्रेस अधिकार एम चेस्ट मेनिफेस्टो चपड़ जरिए 500 रूपये सिलीर का लेकिन ये बीद वाल 60 गजा इन रेखल इतना 5 लक्षल रूपये इवान రేప్ రాబోయే ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడము, అలాగే గతంలో స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏదైతే తెచ్చిండ్రో, ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని హాస్పిటళ్ళని డివైడ్ చేసి ఈ హాస్పిటల్లో ఈ వ్యాధిని చూడడం లేదని డివైడ్ చేసి తొంగులో తొక్కిర్రు. రేపు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల వరకు వాళ్ళు ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ చేసుకున్నా ఆ కుటుంబాలందరికీ కూడా ఫ్రీగా చేయిస్తామని, ఇవన్నీ కూడా వాగ్దానాలు మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. వారి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని డివిజన్ వారీగా కూడా అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు కూడా ఆ సమస్యలు సాల్వ్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా దీని ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. మేము అధికారులకు కూడా ఇచ్చినవి కూడా 15-20 రోజులు దాదాపు ఏ డివిజన్లో కార్యక్రమం అయిన తర్వాత మా నాయకులు డివిజన్ నాయకులు పోయి కూడా ఆ ఇంజనీర్ విభాగ సంస్థకు మళ్ళీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు పెన్షన్స్ అయితే పెన్షన్స్ రాషనింగ్ ఆఫీసర్ కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంది. కాన్స్టెన్స్ అయినాక చేస్తాము. కానీ ప్రభుత్వం ఏదైతే గొప్పలుగా చెప్పుకొని మేము అన్ని రేషన్ కార్డులు ఇస్తున్నాము, పింఛన్లు పూర్తి ప్లేస్లు ఇస్తామన్నది ఇది చాలా అబద్ధము. 57 నిండిన వాళ్ళకు కూడా పింఛన్ రావటం లేదు. భార్యాభర్తలు ఉంటే భర్తకు ఉంటే భార్యను తీసేస్తారు. గతంలో ఇద్దరికి ఉండిన తర్వాత భర్తకు ఒకరోజు రాగానే మళ్ళీ భార్య తీసేస్తారు. అంటే ఇంట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా అరువులు ఉన్నప్పుడు ముగ్గురైనా మేము ఇచ్చినాము. గతంలో మేము కూడా 2000 ఇస్తాము, టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే కూడా 2000 ఇస్తానని, కానీ 2000 అందరికి ఇస్తారని చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవం గ్రౌండ్ రియాలిటీకి వచ్చే వరకు పింఛన్ ఇవ్వటం లేదు. మళ్ళీ కొందరు ట్యాక్స్ పేపర్లు చూసి మేము పింఛన్లు ఇవ్వటం లేదంటే నేను కమిషనర్ డీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇస్తున్నప్పుడు ఈ కండిషన్లు అన్నీ ఏం పెట్టలేదు, వాళ్ళు బీద వాళ్ళు అయితే ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నదనో లేకుంటే వాళ్ళకి మళ్ళీ ఇస్తామను. ఇంకా మిగతా కొందరికి మొన్న తొందరలో మేము అందరికీ పింఛన్లు ఇస్తున్నామని కొందరికి కార్డులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 1.5 నెలల నుంచి కూడా వాళ్ళ బ్యాంకులలో పింఛన్ల డబ్బులు రాలేదు. ఇవన్నీ కూడా